ఆఫ్ఘనిస్తాన్లో ఒక మత పాఠశాలలో జరిగిన పేలుడులో 19 మంది మరణించారు, 23 మంది గాయపడ్డారు. దేశం ఉత్తర ప్రాంతంలో సమాంగన్ రాష్ట్రంలో ఈ పేలుడు జరిగింది. రాష్ట్ర రాజధాని అయిన ఐబాక్లో ప్రార్థన అనంతరం ప్రజలు బయటికి వస్తుండగా ఈ పేలుడు జరిగిందని పోలీస్ అధికారులు తెలియజేశారు. గాయపడిన వారిలో ఎక్కువగా స్కూల్ పిల్లలు ఉన్నట్లు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ నఫీ తకోర్ తెలిపారు. ఇంతవరకు తానే ఈ దాడి జరిపించానని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్కు చెందిన అఫ్ఘాన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక ప్రచారం కొనసాగిస్తుంది.